हे गाइस, वेलकम बैक टू आवर यूट्यूब चैनल। सो गुड मॉर्निंग, नमस्ते, नमस्कारम, आदाब, वनकम, सलाम अलैकुम, ओला, इंका ఇప్పుడైతే మళ్ళా డే వన్ అంటే డే మధ్యలో మళ్ళీ షూటింగ్ చేయడానికి వచ్చినాము. ఈ బాబు షూటింగ్ చేయమంటే యాక్టింగ్ చేయమంటే ఏమేమో చేస్తున్నాడు. నవరసాలు పిండుతుండే. ఇది ఒక్క సీన్ ఉన్నది, ఒక్క సీన్ అయిపోతే ఎడిటింగ్ చేస్తే అయిపోతుంది. ఇవాళనే లాస్ట్ డే పంపించడం, ఏమవుతుందో చూడాలా. ఇవాళ లాస్ట్ డే, కబీర్ కూడా వచ్చింది. కొత్తది ఎడిటింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ ఒక 2 డబ్బింగ్ సీన్స్ పెడితే అయిపోతుంది. కెమెరా ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ పెట్టాలా, మెమరీ కార్డ్ పెట్టాలా, అవన్నీ పెట్టాలని ఫోన్లో వ్లాగర్ అయితే ఇప్పుడు కబీర్ అయితే ఇక్కడ ఉన్నది. కమ్మున పండుకోమంటే వండుకో. డైలీ దీని టైమింగ్, ఈ టైం డైలీ టైం డైలీ టైంకి పండుకొని ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం అందరు వచ్చి అని చెప్పి ఇది కూడా వండుకుంటలేదు. రాత్రి ఫుల్ వండుకుంటుంది. ఇంకా సినిమా చూద్దామని ప్లాన్ ఉన్నది. సినిమా చూసి క్రికెట్ ఆడదాము. క్రికెట్ ఆడదామా? మీరు ఎన్ని గంటల వరకు ఉంటారు? సినిమా అయితే చూస్తున్నాము మొత్తం. ఏ రేటెడ్ కూడా ఆర్ రేటెడ్ కదా, ఆర్ రేటెడ్ రక్తము మొత్తం అది ఉన్నది. చూద్దాం ఆర్మీ ఆఫ్ డెడ్. గైస్, లంచ్ చేద్దామని ఫిక్స్ అయినాము. స్విగ్గీలో అయితే బిర్యానీ ఆర్డర్ చేసినాం. బావర్చిని వచ్చింది, ఓపెన్ చేసిన నేను బ్లాక్ చేయడం మర్చిపోయినా, అందుకని ఇప్పుడు మళ్ళీ చూపిస్తామని. బిర్యానీ రెడీ అయింది, తింటున్నాం. సో గాయస్, ఇవాళ అయితే క్రికెట్, ఇంకా షటిల్ అయితే ఆడినా, కానీ క్రికెట్ ఆడినప్పుడు దెబ్బ తాకింది, షటిల్ ఆడినప్పుడు దెబ్బ తాకింది. చాలా అంటే చాలా రోజుల తర్వాత నాకు దెబ్బ తాకింది. అంటే నార్మల్గా మనం ఇంట్లోనే ఉండి, అంటే కాలేజ్ బయటికి ఇంకేదైనా పని ఉంటే అది చూసుకోవడం, ఆడడం అనేది చాలా తక్కువ. షటిల్ అనేది అప్పుడప్పుడు ఆడుతుండే, కానీ చాలా రోజుల తర్వాత ఆడేసరికి దెబ్బలు అనేవి తాకినాయి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి దెబ్బ తాకలేదు. అంటే మీకు అది ఆ ఫీల్ అనేది, అంటే ఆ నొప్పి అనేది రావాలి ఒకసారి, బ్లడ్ అనేది కనిపించాలా, ఆ నొప్పి అనేది వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో నాకైతే ఇప్పుడు చాలా మంచిగా అని కాదు, కానీ కొంచెం పెయిన్ అవుతుంది, కానీ బాగా మంచిగా అనిపిస్తుంది. దెబ్బలు ఏడ తాకినాయి తెలుసా? ఇక్కడ లైట్గా తాకింది, మళ్ళా ఇక్కడ తాకింది. ఇదైతే తాకింది చాలా చిమ్ అంటూ. అది కాకుండా చిన్నప్పుడు అయితే చాలా తాకినాయి. ఇదే చిన్న దెబ్బ, చిన్న అంటే చిన్న దెబ్బ, కానీ చిన్న ఉన్నప్పుడు అయితే చాలా దెబ్బలు తాకినాయి. అంటే మొత్తం నా నీస్ చూస్తే మొత్తం అన్ని మార్క్సే ఉంటాయి, దెబ్బల మార్క్సే ఉంటాయి. సో అటువంటి దెబ్బలు అయితే నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజెంట్ పిల్లలకు అయితే లేవు అని నేను గ్యారంటీ రాసేస్తాను. ఎందుకంటే వాళ్ళు బయట ఆడడమే తక్కువ, ఫోన్లు, పబ్జీలు, ఫోన్ల గేమ్లు ఆడుతున్నారు. కానీ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా టైం వచ్చేసి ఎంత అవుతుంది, 8:30. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇక ఇప్పుడు డిన్నర్ చేసుకొని ఎడిట్ చేసి పండుకోవాలి. సో ఇది ప్లాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ అయితే నాకు కంటెంట్ తెలిసి ఏం రాలేదనుకుంటా, ఎందుకంటే ఎక్కువ తీయలేదు ఇవాళ. అంటే మొత్తం షూటింగ్ ఎడిటింగ్ మీద ఉన్నది. ఇవాళనే లాస్ట్ డే. సో 25th ఇవాళ లాస్ట్ డే, అందుకనే మొత్తం ఇవాళ మొత్తం ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ కూడా చేసేసినాము. అప్లోడ్ చేసినప్పుడు మాకు బెడ్ సినిమా పేరు బెడ్. సో దాన్ని థంబ్నైల్ ఒకసారి చూపిస్తాం, మీరు ఒకసారి చూడండి. చూసినారు కదా, సో అది థంబ్నైల్ స్టో. అంటే మేమైతే మా ఛానల్లో మేము రిలీజ్ చేయము. అది ఆర్జీవీ వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి నచ్చితే అప్పుడు వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినాక ఎన్ని వ్యూస్, ఎక్కువ వ్యూస్ దేనికి వస్తుందో సో దాన్ని బట్టి ప్రైజ్ మనీ ఉన్నది. అండ్ అప్లోడ్ చేసినందుకు కనుక 10,000 అయితే వస్తుంది. అది గివ్ అవే అంటారా దాన్ని, కాంపిటీషన్ అది రూల్ అది. సో ఇదైతే ఉన్నది, కానీ ఒకవేళ మంచిగా అప్లోడ్ కావాలని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళకి నచ్చాలి, నచ్చి అప్లోడ్ అయితే మాకు 10,000 వస్తుంది. ఆ 10,000ని
ఇంకా వేరే సినిమాలకే ఉపయోగించుదామని అనుకున్నాము. సో మా టీం పేరు వచ్చేసి టీం ఫారెస్ట్రోస్. ఫారెస్ట్రోస్ 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 అంటే స్పానిష్లో మన అవుట్సైడర్స్ అని మీనింగ్. అవుట్సైడర్స్ అంటే స్పానిష్లో ఫారెస్ట్రోస్. సో అది మేము ఎందుకు అంటే మేము ఫస్ట్ టైం కాబట్టి మాది అవుట్సైడర్స్ కాబట్టి మేము అంటే ఇండస్ట్రీలో కాకుండా బయట నుంచి వచ్చినాం కాబట్టి సో అవుట్సైడర్స్ అని పేరు అయితే పెట్టినాము టీమ్ ఫారెస్ట్రోస్. సో దాంతో మేము అప్లోడ్ చేసినాము. హోప్ సినిమా మంచిగా అనిపించాలి, వాళ్ళకి రిలీజ్ చేయాలి అండ్ ఫస్ట్ ప్రైజ్ అన్న రావాలి. అన్నా రావాలి అంటే ఇంకా చాలా కాంపిటీషన్ అంటే చాలా చాలా మంది చేస్తారు. సో లెట్స్ సీ, దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. అండ్ ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ అయితే నేను కంటెంట్ అయితే నాకు ఏమనిపిస్తుంది నేను అప్లోడ్ చేయాలని నాకే కొంచెం అప్లోడ్ చేయాలా వద్దా కంటెంట్ ఏం లేదు కదా అనుకుంటా ఉన్నా, కానీ 365 డేస్ పెడదాం అనుకున్నా కాబట్టి నేను బ్లాగ్ అయితే పెడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ మీకు నచ్చితేనే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.